హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఫోటోగ్రఫీ. నేను భాస్కర్. ఈరోజు 3 జేపాక్ ఫైల్స్ తీసుకొని హాఫ్ సారీ ఫంక్షన్కి ఆల్బమ్ ఎలా డిజైన్ చేయాలి. ఇది 1218 షీట్ తీసుకున్నాను 300 ఎలివేషన్తో. మనకు కావాల్సిన పిక్ని కట్ చేసుకుంటాం. నేను క్విక్ సెలెక్షన్ టూల్ యూజ్ చేసుకున్నాను. ఇంకా చాలా ప్రాసెస్ ఉన్నాయి. లేసర్ టూల్తో కట్ చేసుకోవచ్చు అండ్ పెన్ టూల్తో కూడా కట్ చేసుకోవచ్చు. పిక్స్ నాకు కావాల్సినట్టుగా నేను సెట్ చేసుకున్నాను. అండ్ ఇది బ్యాక్గ్రౌండ్. దీన్ని కంట్రోల్ ఏ కొట్టి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ వి కొడితే పేస్ట్ అవుతుంది ఇలా అన్నమాట. దీన్ని కంట్రోల్ టీ కొట్టి మనకు కావాల్సినట్టు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. పైకి కిందకి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నాకు కావాల్సిన ప్యాటర్న్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ హైడ్ చేసి ఫ్రంట్ ఉన్న ఇమేజ్తో నేను స్టార్ట్ చేస్తున్నాను. అమ్మాయి ఇమేజ్ మనకి పువ్వు లోపలికి వెళ్ళాలి కాబట్టి అక్కడ నేను లేయర్ మాస్క్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ కలర్ బ్రష్ సెలెక్ట్ చేసుకొని ఆ లేయర్ మీద మనం బ్రష్ చేసుకుంటే అమ్మాయి ఇమేజ్ అంతా కూడా నీట్ గా ఎరేజ్ అవుతుంది. అప్పుడు మనకి అమ్మాయి పువ్వు లోపల ఉన్న లుక్ కోసం అని చెప్పి మనం మాస్క్ పెట్టుకుంటున్నాం. లేయర్ మాస్క్ ఎందుకంటే మనం ఎరేజ్ చేస్తే దాన్ని కాంట్ బి రిఫ్లెక్టెడ్. కానీ మాస్క్ చేసుకుంటే మనం మళ్ళా పొరపాటున ఎరేజ్ చేసినా దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడన్నా సరే ఇమేజ్ కట్ చేసినప్పుడు మాక్సిమం మాస్క్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం. మాస్క్ పూర్తయిన తర్వాత నేను ఫ్లవర్ ని ఇంకొక లేయర్ గా తీసుకున్నాను. ఆ లేయర్ కూడా మీకు లింక్ లో ఉన్న పిఎస్డి ఫైల్ లో ఉండడం జరుగుతుంది. అది నేను ఇమేజ్ పైన పెట్టుకొని దాన్ని ఎల్ఆర్ చేసుకొని కంట్రోల్ టీ నుంచి మనకు కావాల్సిన పొజిషన్లో సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్రాసెస్ నేను హైడ్ చేసిన మిగతా 2 లేయర్స్ కూడా విజిబుల్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాను. మనకి టైం లాగ్ అవ్వకుండా ఉండడానికి నేను వీడియో కొంచెం ఫాస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అదే ఫ్లవర్ ని నేను కంట్రోల్ జే కొట్టి దాన్ని డూప్లికేట్ లేయర్ చేసి కంట్రోల్ టీ నుంచి ఇన్వర్స్ చేసి దాన్ని కిందకి లాక్కొని పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకి షాడో కావాలి కాబట్టి, వాటర్ లో ఫ్లవర్ ఉన్నప్పుడు దాని కింద షాడో పడుతుంది కాబట్టి ఆ షాడో కోసం మనం కంట్రోల్ జే కొట్టి ఫ్లవర్ ని డూప్లికేట్ చేసి షాడో కింద పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇదే ప్రాసెస్ మిగతా 2 ఫ్లవర్స్ కూడా చేయడం జరుగుతుంది. షాడో కోసం పెట్టిన ఫ్లవర్ ని కొద్దిగా ఒపాసిటీ తగ్గిస్తే వాటర్ లో పర్ఫెక్ట్ గా షేడ్ పడినట్టుగా మనకి కనిపిస్తుంది. సో నేను 3 ఫ్లవర్స్ కి కూడా ఒపాసిటీ తగ్గించుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇమేజ్ ఇలాగా రెడీ అయింది. నెక్స్ట్ ఏం చేయాలనేది చూద్దాం. ఇప్పుడు నేను ఇమేజ్ ని పర్ఫెక్ట్ గా కట్ చేయడానికి పెన్టూల్ యూజ్ చేసి కట్ చేస్తున్నాను. వీడియోని కొంచెం ఫాస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ డన్ విత్ కటింగ్. ఇప్పుడు హెయిర్ డీటెయిల్స్ కోసం హెయిర్ శాంపిల్స్ తీసుకొని ఫేస్ వెనక పెట్టుకొని ఒరిజినల్ గా హెయిర్ క్రియేట్ చేద్దాం.
హెయిర్ శాంపిల్ తీసుకొని మనకి కావాల్సిన ఇమేజ్ వెనకాతలకి హెయిర్ డీటెయిల్స్ పెట్టుకొని దాన్ని నీట్గా ఎరేజ్ చేసుకుంటే మనకి యాక్చువల్ హెయిర్ ఉన్నట్టుగా మనకి క్రియేట్ అవుతుంది. చాలా మందికి హెయిర్ డీటెయిల్స్ పెట్టడం కానీ హెయిర్ కటింగ్ కానీ రాకపోతే నేను ఇంకొక వీడియో చేస్తాను హెయిర్ కటింగ్ ఎలా చేయాలి అన్నది, అందులో మీరు చూడండి. హెయిర్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది, ఇప్పుడు స్కిన్ స్మూత్నింగ్ చేస్తున్నాను. షార్ట్ కట్ జే ప్రెస్ చేస్తే స్పాట్ హీలింగ్ టూల్ వస్తుంది. ఆ బ్రష్ తోటి మనం ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో, ఎక్కడైతే ర్యాషెస్ ఉన్నాయో అక్కడ మనం బ్రష్తో బ్రష్ చేసుకుంటే అవన్నీ హీల్ అవుతాయి. ఇలా అన్నమాట. ఈ పిహెచ్డి ఫైల్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఫ్రెండ్స్, గూగుల్ డ్రైవ్ లింక్. దాని పాస్వర్డ్ వచ్చి 4321. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, 4321. స్కిన్ స్మూత్నింగ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు మనం యాడెడ్ అట్రాక్షన్స్ క్రియేట్ చేసుకుందాం. ఇవి లెన్స్ ఫ్లేర్ అంటారు. సన్ రైజ్ లాగా మనకు కావాల్సినట్టుగా కొంచెం షైనింగ్గా ఉంటాయి. ఇవి తీసుకొచ్చుకొని మనము ఒరిజినల్ ఇమేజ్ మీద పెట్టుకుని మోడ్ వచ్చి స్క్రీన్ మోడ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి బ్లాక్ అన్నది ఎరేజ్ అయిపోయి ఓన్లీ ఆ లెన్స్ ఫ్లేర్ మట్టుకే ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు మనం షాడో క్రియేట్ చేసుకుంటాం. షాడో క్రియేట్ చేయడం అంటే మనకు కావాల్సిన లేయర్ కింద ఇంకొక న్యూ లేయర్ తీసుకొని దాని మీద బ్లాక్ కలర్ బ్రష్తో మనకి కావాల్సిన విధంగా షాడో బ్రష్ చేసుకుంటే అది షాడో ఎఫెక్ట్ వస్తుంది. కొద్దిగా ఒపాసిటీ తగ్గించుకుంటే అదే మీకు కావాల్సిన షాడో వచ్చే వరకు కొంచెం తగ్గించుకోవడం పెంచుకోవడం చేస్తే రియలిస్టిక్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను టెక్స్ట్ యాడ్ చేసుకుంటున్నాను. షార్ట్ కట్ ప్రెస్ చేస్తే మనకి టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది. మీకు ఎక్కడ టెక్స్ట్ కావాలో అది అక్కడ ప్రెస్ చేసి మీకు కావాల్సిన టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. సో టెక్స్టింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆ ఫ్లవర్ లేయర్ ఇంకొకటి తీసుకొని దాన్ని కొంచెం స్మాల్ సైజులో పెట్టుకొని పేరుకి అటు ఇటు పెడుతున్నాను. ఇవి నా దగ్గర ఉన్న లేయర్ స్టైల్స్. మనం ఏదైనా ఫాంట్కి ఈ స్టైల్ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ ఎలా అయితే టెక్స్ట్ ఎఫెక్ట్ ఉందో అదే టెక్స్ట్ ఎఫెక్ట్ అక్కడికి వచ్చేస్తుంది. నేను ఒక లేయర్ స్టైల్ అప్లై చేశాను. ఈ లేయర్ స్టైల్ నేను అంత
సాటిస్ఫై అవ్వలేదు, అందుకనే ఇంకొక లేయర్ స్టైల్ తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది సార్. ఇప్పుడు నేను ఒక బార్డర్ తీసుకొని ఆ బార్డర్ అక్కడ ఇన్సర్ట్ చేసుకొని ఫినిష్ చేస్తాను. ఇది వినాయకుడు పిహెచ్డి ఫైల్. ఇది తీసుకెళ్ళి మన క్రియేషన్ మీద పెడదాం. చాలామంది కస్టమర్స్ ఇష్టపడతారు ఆల్బంలో దేవుడి ఫోటో చూసుకొని. అయిపోయింది ఫ్రెండ్స్, ఇది మన ఫైనల్ అవుట్పుట్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ. మీ భాస్కర్.